కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ తో వివాహ రిసెప్షన్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గంగవరం పోర్ట్ స్కామ్ లో సంచలన ఆధారాలను వెల్లడించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. భారీ బందోబస్తు మధ్య కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం మండలం నేరాలను అరికట్టే దిశగా పోలీసులు ప్రయత్నాలు. 29 సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం. ఎర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్త సృష్టి సిద్ధార్థుల వివాహ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గంగవరం పోర్టు అమ్మకం స్కామ్లో జగన్ సర్కార్ కీలక పాత్ర పోషిస్తుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానికి సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. గంగవరం పోర్టుకు సంబంధించి మనం చూసినట్లయితే మరి ఆ రోజున పీపీపీ మోడల్లో ఏర్పాటైనప్పటికీ దానిలో గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి 10.4% వాటా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనం 1800 ఎకరాల విలువైనటువంటి భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ఇవ్వటం, మరి దానికి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% వాటాని కూడా గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి అందించడం జరిగింది. ఆ రోజున పీపీపీ మోడల్లో మరి ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్లో మనం టెండర్లు పిలిచినప్పుడు మెసర్స్ డివిఎస్ రాజు లెట్ కన్సార్షియం వారు మరి ఈ టెండర్ దక్కించుకోవటం, ఈ గంగవరం పోర్టు అభివృద్ధికి ఆ రకంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకసారి మొన్న జరిగినటువంటి తంత ఏదైతే ఉందో. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్వీకరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, కల్పన కుమారి, డిఆర్ఓ శ్రీనివాసరావు మూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సాగు చేస్తున్న వరిని చూపిస్తానని ప్రకటించిన విధంగా జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయలుదేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి రేవంత్ నివాసంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో రేవంత్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసి పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయం మాత్రం తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని నేరాలను అరికట్టే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ శివనాగబాబు ఆధ్వర్యంలో గోకవరంలోని వ్యాపారస్తుల సహకారంతో 6 లక్షల రూపాయలు పెట్టి 29 సీసీ కెమెరాలు అన్ని సెంటర్లలో పెట్టించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీసాయి జ్యువెలరీస్ యాజమాన్యం సోమవారం 65 సెంటీమీటర్ల ఎల్ఈడి టీవీని ఎస్ఐ శివనాగబాబుకు సూర్యప్రకాశ్రావు తనయుడు నాగేంద్ర చేతుల మీదుగా అందజేశారు. జ్యువెలరీ షాప్ యజమాని పట్నాల సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, శివనాగబాబు ఎప్పుడూ లేని విధంగా గోకవరంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. నేరాలు ఘోరాలు అరికట్టడానికి మన గోకవరం మండలం
పోలీస్ అధికారులు తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ మన ఎస్ఐ గారు శివనాగబాబు గారు ఆధ్వర్యంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి తదనుగుణంగా మేము కూడా సీసీ కెమెరాలకి చూడడానికి వీలుగా ఉండేలాగా 65 inches టీవీ మేము పోలీస్ స్టేషన్కు బహుకరించడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా ఇక్కడ నేరాల ఘోరాలకి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. గ్రామస్తులందరూ కూడా అన్ని విధాలా సహకరించారు సీసీ కెమెరాలకి. మేము పూర్తిగా 65 inches ఈ 70,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఈ టీవీని బహుకరించడం జరిగింది. లక్ష్మీ సాయి జ్యువెలర్స్, సూర్యప్రకాశరావు, నాగేంద్ర. బీహార్ పాట్నా ద గ్రాండ్ ఇంపెక్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన అఖిల భారత దోబి మహాసంఘ్ కోర్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుండి చాకలి ఎస్సీ సాధన సమితికి ఆహ్వానం రావడంతో రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీలక్ష్మి మరియు రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా దోబి మహాసంఘ్ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ అమిత్ ఖాద్రి, అఖిల భారత దోబి మహాసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ రజత్ వారిని సంతోషంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కమిటీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఏబిడిఎంకి సజెషన్స్ అని చెప్పించారు. సో నా మై స్పీచ్ శ్యామ్ రజక్ జీకో, అమిత్ ఖత్రి జీకో సార్ మాలూమ్ అయిన. సో తెలంగాణ స్టేట్మెంట్ 2017 మే 28 చాకలి ఎస్సీ సాధన సమితి ఆవిర్భవించింది, అంటే ఫార్మేషన్ డే బిఫోర్ 2001 ఖమ్మం మే శ్యామ్ రజక్ జీ చీఫ్ గెస్ట్ ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఎస్సీ రిజర్వేషన్ స్టేటస్ భారీ బహిరంగ సభ ఏబిడిఎం ఫస్ట్ ఖమ్మం మీటింగ్ మై పార్టిసిపేషన్ సెకండ్ తిరుపతి థర్డ్ వన్ పాట్నా. సో శ్యామ్ రజక్ జీకో మైకు పరిచయం 21 ఇయర్స్. 21 ఇయర్స్గా ఏక్ లీడర్ ఏక్ శిష్ నో చేంజెస్, ఏక్ లీడర్ దేశ్ కి నేత, దేశ్ కి కిస్ చే, దేశ్ కి లెజెండ్ శ్యామ్ రజక్ జీ. ఎవరు ఏమనుకున్నా భారతదేశంలో ఇండియా మే ఆల్ కమ్యూనిటీస్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ లింకప్ నేమ్. సో ఇండియా మే 50 ఇయర్స్ వైజ్ శ్యామ్ రజక్. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఓటీఎస్ పేరుతో పేదల నుండి అక్రమంగా సొమ్ము వసూలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఈ మేరకు జిల్లా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరి కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జగన్ గద్దె దిగాలని చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ ఆందోళన అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులకు తెలుగుదేశం కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొద్ది సమయం తర్వాత నాయకులను కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం జిల్లా తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మేయర్ తదితరులు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో భవిష్యత్తు జనసేనాదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు అన్నారు. జీవీఎంసీ 45వ వార్డు జనసేన నాయకులు తుమ్మల త్రినాథరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 127 మంది నాయకులు జనసేనలో చేరారు. నరసింహనగర్ బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివశంకర్ మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, వన్నెంరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, జనసేన పార్టీ నాయకులు అయినటువంటి బొడ్డేపల్లి రఘు గారు, శంకు వెంకటేశ్వరరావు గారు, తుమ్మల త్రినాథ్ గారు, చింతపల్లి వెంకటరమణ కార్యక్రమంలో 45వ వార్డుకు సంబంధించి సుమారు 120 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి ఆకర్షితులై నచ్చి పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ప్రజలు జనసేన పార్టీని విపరీతంగా ఆదరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. జనసేనాని లక్ష్యాలు ఏంటి, భావజాలం ఏంటి, సిద్ధాంతం ఏమిటి అన్నది ప్రజలకి, సమాజానికి ఇప్పుడు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు స్థాపించారు, ఆయన స్థాపించిన మూలాలు ఏమిటి. కామత్ హోటల్ అందించే అద్భుతమైన రుచులు విశాఖ ప్రజల మదిని దోచి తమను ఎంతో ప్రోత్సహించాయని హోటల్ అధినేత ఎస్ సుబ్బరాజు అన్నారు. విశాఖ ద్వారకా నగర్ మొదటి లైన్లో కామత్ హోటల్ 3వ బ్రాంచ్ను విశ్రాంత పోలీసు ఉన్నత అధికారి సీఎన్ గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, నాణ్యమైన వంటకాలు వినియోగదారులకు అందిస్తే వారి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని, అలానే వైజాగ్లో కాశీ అన్నపూర్ణ మాత దేవాలయ నిర్మాణ పనులను 2022లో ప్రారంభిస్తామని అన్నారు. దేవుని అనుగ్రహంతో ప్రతి ఏటా లక్ష మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. సంపత్తు వినాయకుని దయ వల్ల ఒకనొక రోజు నేను విశాఖపట్నానికి 94 వచ్చినప్పుడు ఆ సంపత్తు వినాయకుడు భక్తుడిగా నేను అన్నీ కోల్పోయి నా భార్య నేను గుడి మెట్ల దగ్గర కూర్చొని నేను ఎప్పుడూ 10 మందికి 1000 మందికి మా ఎస్పీ గారు పక్కన, మా డీజీ గారు ఉన్నారు, అందరికీ సీఎంలకి నా చేత అలా విఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వ్యాప్త గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న విఆర్ఓ పోస్టులలో గ్రామ సహాయకులతో భర్తీ చేయాలని అన్నారు. అంతేకాకుండా 21,000 రూపాయల కనీస వేతనంగా ఉండాలి అని అన్నారు. గ్రామ సహాయకులపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు ఎస్ ఇజ్రాయెల్, రెహమాన్ తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చి, కార్యదర్శుల దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజుకి కూడా ప్రభుత్వం మా సమస్యలు ఈ రోజుకి కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. అలాగే మరి ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఈఆర్ఐలకి, అంగన్వాడీలకు, ఆశాలకు కూడా పిఆర్సీ ఇవ్వడం జరిగింది 30%. అలాగే మాకు కూడా ఈఆర్ఐలకి మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి గారు మా సమస్యలు ఒక్క సమస్య పరిష్కరించలేదు. పరిష్కరించలేని తరుణంలోనే మరి ఇలా సర్వకార కార్యాలయం ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. 13 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, 13 జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా పిలిపించడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి అతి తక్కువ గ్రామీణ ప్రాంతంలో చిరుద్యోగులమైన మేము తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలి,
మరి బ్రిటిష్ టైం నుంచి మా వ్యవస్థ బలమైన వ్యవస్థ, ప్రజలకు అనుసంధానం అయిన వ్యవస్థ మాది. ఈ రోజు కూడా మరి మా సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామాల్లో కింద స్థాయి నుంచి రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేటువంటి పని మొత్తం ఈ విఆర్ఏలే చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేటువంటి వనరు ఈ విఆర్ఏ వ్యవస్థ. దీనిని బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వీళ్ళకి వంశ పారంపర్యంగా వీళ్ళ తర్వాత వీళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పని గత 60 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. దాన్ని కొనసాగించాలి. ఎక్కడైతే ఖాళీగా ఉన్నటువంటి విఆర్ఏ విఆర్ఓ పోస్టులు ఉన్నాయో వీళ్ళ ద్వారానే భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఏ నిలుపుదల చేసింది విఆర్ఏలకి. ఇది కరెక్ట్ కాదు. ఇది ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి. డిఏ గనక అమలు చేస్తుంటే కొంచెం కాదా కొంచెమన్నా ఉపశమనం కలిగేది. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హృదయం లేకుండా డిఏని రద్దు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని సిఐటి గా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే విఆర్ఏలు అందరినీ విఆర్ఓ గా పర్మిషన్లు ఇవ్వాలి. కనీస వేతనం 21,000 చెల్లించాలి. పిఆర్సీలో భాగం చేయాలి. డిఏ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. మండలంలోని ఇప్పటి వరకు ఫస్ట్ డోసులు 50,641, సెకండ్ డోసులు 30,875 పూర్తి అయ్యాయని సిహెచ్సి ఎంపీహెచ్ఈఓ వైఎస్ నాయుడు తెలిపారు. జిల్లాలో ఒమిక్రాన్ ప్రవేశించడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడాలని పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని హెల్త్ సూపర్వైజర్ వి అశోక్ వర్ధన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం పిహెచ్సి హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వైఎస్ రాయుడిని మాట్లాడుతున్నాను నేను. మన గోకవరం మండలంలో ఇప్పటిదాకా ఫస్ట్ వేవ్ని, కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ని కూడా మనం చూసాం. అలాగే ఏంటంటే వ్యాక్సినేషన్ కూడా కార్యక్రమం కూడా ముమ్మరంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలతో ముమ్మరంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసి మండలంలో మొత్తం 50,641 ఫస్ట్ డోసులు చేసి 99.95% ఫస్ట్ డోసులు మనం చేయగలిగామండి. అదేవిధంగా సెకండ్ డోసులు 30,385 మందికి సెకండ్ డోసులు కూడా వేయడం జరిగిందండి. ఇంకా ఫస్ట్ డోసులు వేయించుకుని సెకండ్ డోసులు వేయించుకునే వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక 5-6 వేల మంది వాళ్ళందరూ కూడా వచ్చి, ఎందుకంటే మనకి దేశంలోకి ఒమిక్రాన్ అనేది ప్రవేశించడం జరిగిందండి. దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్స్, శానిటైజరు, శానిటైజర్ ఇవన్నీ కూడా మనం వాడాలండి, పాటించాలి. అందరూ కూడా పాటించినప్పుడే మనం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఎవరైతే ఈ సెకండ్ డోస్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి త్వరితంగా వాళ్ళని మనం వేయించేలా మనం చేస్తే ఈ యొక్క ఒమిక్రాన్ మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చండి. అదేవిధంగా త్వరలో ప్రభుత్వం వారు జనవరి 3వ తారీఖు నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేయడానికి సన్నద్ధం చేస్తున్నారండి. అందుకని మనందరం కూడా ప్రిపేర్ అయ్యి ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రతి వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళకు కూడా ఇప్పిస్తే మనం ఈ యొక్క ఒమిక్రాన్ని లేదా థర్డ్ వేవ్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని చెప్పేసి నేను సవరంగా అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని చిన్నబొడ్డు వెంకటరాయపాలెం సమీపంలో మడ అడవుల్లో కోరంగి పోలీసులు 6 నాటుసార బట్టీలపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ SDPO భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సిఐ ఎం శ్రీనివాసరావు, కోరంగి ఎస్ఐ ఎం రాము మరియు సిబ్బంది నాటుసారా బట్టీలపై దాడి చేసి 18,000 లీటర్ల బెల్లం ఊట మరియు 30 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో కలపాల సుధాకర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయినందువల్ల బొలిశెట్టి శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి 10,000 రూపాయలు విలువగల వంట సామాగ్రి నిత్యావసర వస్తువులు సుధాకర్ కుటుంబానికి అందజేశారు. గ్రామస్తులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి విజయబాబు, నరసింహారావు, పసుపులెట్టి భారతి గ్రామస్తులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తి ఆధారంగా ఈరోజు అద్దేపల్లి గ్రామంలో నిన్న ఉదయం జరిగిన కలపాల సుధాకర్ అనే వ్యక్తి యొక్క గృహములో గ్యాస్ లీకేజ్ వల్ల పూర్తిగా ధ్వంసమైనది. అతనికి సహాయం చేయదలిచి నేను మరికొంత మిత్రులు కలిసి సుమారు 10,000 రూపాయల వంట సామాగ్రి, సరుకులు, బియ్యము, వస్త్రాలు అందజేసినాము. మా సహాయం స్వీకరించి మాకు ఆయన ధన్యవాదాలు తెలియజేసినారు. శ్రీకాకుళం టౌన్ డే అండ్ నైట్ జంక్షన్ జేసీ శర్మ కమిషన్ నివేదికను ఆమోదించాలని ఎలమర్తి మాధవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్నా బేడపుట్ట జంగం కులస్తులు బతుకులు ఎటువంటి మార్పు రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నంబర్ 9లో బేడపుట్ట జంగం కులం ఒకటి ఉందని 1976 నుండి 2008 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను పొంది ఉన్నామని తెలిపారు. 2008లో బోగస్ సర్టిఫికెట్ల పేరుతో జీవో నంబర్ 144/2008 తీసుకుని వచ్చి కుల ధృవీకరణ పత్రాలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుండి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏవీ అందటం లేదని, అందుకే అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బేడపుట్ట జంగం ఎస్సీ జాబితాను చెందిన వారిని ధృవీకరిస్తూ తన నివేదికను ప్రభుత్వానికి అందించిన రిపోర్టు 17 నెలలు కావస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో తాము అధికారంలో వచ్చిన 3 నెలలు మీ సమస్యను పరిష్కరిస్తామని ఆ మాట ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని లేని ఎడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఓదలత, జిల్లా అధ్యక్షులు మోతి బంగారయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఐతం వైకుంఠం మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకు 90వ రోజు, ఇప్పటికి 3,400 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది మన శ్రీకాకుళానికి. ఇక పైగా కొనసాగుతూనే ఉంటుంది సైకిల్ యాత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 59 కులాలలో సీరియల్ నెంబర్ 9 బేడపుడగ జంగం అయితే 2008 వరకు కూడా మేము రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ సర్టిఫికేట్ మీద కొనసాగే వాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో బేడపుడగ జంగం కమ్యూనిటీ భోగ సర్టిఫికెట్లు మంజూరు అవుతా ఉన్నాయని చెప్పి 2008 7/17 మమ్మల్ని సర్టిఫికెట్లు ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేసి 13 సంవత్సరాలుగా మరి ఏ ఒక్క ప్రభుత్వం ప్రవేశపెట్టే సర్టిఫికెట్తో ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం కూడా మాకు అందడం లేదు. విద్యావంతులు విద్యాపరంగా ముందుకు పోవాలంటే సర్టిఫికెట్ లేక భిక్షాటనకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే శ్రీకాకుళం జిల్లాలో జేసీ శర్మ కమిషన్ వేసి మరి కమిషన్ రిపోర్టులు కూడా 13 జిల్లాల నుంచి కూడా 2020 జూన్ 8వ తేదీ ఇచ్చినప్పటికీ దాన్ని ఆమోదింప చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సైకిల్ యాత్ర కార్యక్రమంతో నిరసన కార్యక్రమం తిరిగి చేస్తూ ఇచ్చాపురం దాకా ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము. విశాఖలో ఫిబ్రవరిలో జరిగే మహాసభ కల్లా అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ తీర్మానం చేస్తే కృతజ్ఞత సభతో ఆహ్వానిస్తాం. లేని పక్షంలో ఉధృతమైన ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృత చేస్తాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గంగవరం పోర్టు స్కామ్ లో సంచలన ఆధారాలను వెల్లడించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. భారీ బందోబస్తు మధ్య కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం నేరాలను అరికట్టే దిశగా పోలీసులు ప్రయత్నాలు. 29 సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.